హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జె ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎంటీఎస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ అనమాట మనకి ఫైనల్గా తెలుగు మీడియంలో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ అనేది ఎలా రాయాలి ఏంటి అనేది మనకి యూఎఫ్జె యాప్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు ఇక ఎగ్జామినేషన్ అనేది మీకు ప్రతిదీ కూడా సెక్షన్ వన్లో ఎలా స్కోర్ వస్తుంది సెక్షన్ టూలో ఎలా వస్తుంది అనేది మరొకసారి తెలుసుకుంటే ఫైనల్ ఎగ్జామినేషన్లో ఈజీగా ఉంటుందన్నమాట అండ్ మ్యాక్సిమం ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మీరు ల్యాప్టాప్లో రాసుకుంటే బెటర్గా ఉంటుంది సో కాబట్టి అది ఒకసారి చూడండి అది వీలు లేకపోతే మీ ఫోన్లో కూడా చూసుకోవచ్చు అండ్ క్వశ్చన్స్ మనము ఎలా చూడాలి ఏంటి అనేది నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏ విధంగా టెస్ట్ అనేది అటెంప్ట్ చేసుకోవాలనేది ఇటువంటి టెస్ట్ మనకి యాప్లో అయితే చాలా అయితే ఉండడం జరుగుతుంది చాలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మనకి ఎంటీఎస్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అనేది మోస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది అంటే తో పాటు చాపర్వేట్ టెస్టులు గ్రాండ్ టెస్టులు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్ విత్ ఎక్స్ప్లనేషన్ ఇలా చాలా ఉంటాయి నాట్ ఓన్లీ ఎంటీఎస్ అండ్ రైల్వే ఎస్ఎస్సి సంబంధించిన అన్ని జాబ్స్ డిఫెన్స్ అండ్ పారామెటరీ ప్రతిదైతే అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను లీస్ట్ ప్రైస్ లో మీకు అయితే కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంటీఎస్ అనేది మనకి ఏప్రిల్ నుంచి మే వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ జరుగుతుంది పర్టికులర్ డేట్ అనేది ఇంకా రాలేదు ఆ మిడిల్ లో మీకు ఎప్పుడైనా ఎగ్జామినేషన్ అనేది ఉండొచ్చు ఇప్పటి నుంచి సిన్సియర్గా ప్రిపేర్ అయితే మనకి ట్వెల్వ్ థౌసండ్ ఎంబోగా వేకెన్స్ ఉంది కాబట్టి మనం మాక్సిమం గెట్ అనే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది అండ్ ఇంకా ఫిబ్రవరి సెవెంటీన్త్ వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అప్లికేషన్ టెన్త్ బేసే కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండి ఉన్నా కానీ అప్లికేషన్ చేసుకోండి అంటే ప్రాసెస్ అంతా కూడా నేను ఇంత ముందు చెప్పాను ఇప్పుడు మనం ఎగ్జామ్ ఎలా చేయాలి చేయాలనేది చెప్తాను లాస్ట్ వర్క్ చూడండి లేచకుండా స్టార్ట్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా మీరు యుఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక మీకు పైకి స్క్రోల్ చేస్తే ఇందాక చెప్పాను కదా నేను మీకు ఎంటీఏ సంబంధించినటువంటి త్రీ మంత్స్ కోర్స్ ఇవన్నీ కూడా అయితే ఇక్కడైతే ఉండడం జరుగుతుంది లీస్ట్ ప్రైజ్లో మీకు అయితే కోర్స్ అయితే వస్తుంది లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రీ టెస్ట్ ఇలా ఓపెన్ చేయాలంటే మీరు యాప్ ఓపెన్ చేశాక మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉన్నది త్రీ లైన్స్ ఉన్నాయి కదా దీనికి క్లిక్ చేయండి హోమ్ పేజీ క్లిక్ చేశాక చేశాక ఇక్కడ మీకు ఫ్రీ టెస్టెస్ అని ఉంటాయి చూడండి ఈ ఫ్రీ టెస్టెస్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక వెంటనే లోడ్ అవుతుంది ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఫుల్ టెస్ట్ వన్ అని సరే అటెంప్ట్ అనేది ఒకటేసారి ఉంటుంది కాబట్టి అటెంప్ట్ పైన క్లిక్ చేయండి అటెంప్ట్ పైన క్లిక్ చేశాక పైకి స్కోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఇదైతే మనకి సెక్షన్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఒకటికి రెండుసార్లు అయితే చెక్ చేసుకోండి నేటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా అది సెక్షన్ వన్కి ఉంటుందా సెక్షన్ టూకు ఉంటుందా అనేది చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ యాక్ట్ యాక్సెప్ట్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అనే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ టెస్టెస్ అనేది ఓపెన్ అయిపోతాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఆప్షన్ ఏ కరెక్ట్ అయితే వచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫర్దర్గా క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటాం ఇలా వచ్చేసి మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఏమైనా చిన్నగా కనిపించాయి అనుకోండి ఇప్పుడు మీరు కోర్సు తీసుకున్న తర్వాత మీకు జూమ్ చేసుకున్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు ఒకసారి గమనించండి ఒకవేళ మీరు కోర్సు తీసుకుంటే ఖచ్చితంగా జూమింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఓకేనా లేదు అనే ఆప్షన్ అయితే ఏముండదు ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఓకేనా సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ మీకు ఆప్షన్స్ ఆర్టం చేసాము సో ఇక్కడ ఇవన్నీ కూడా అయితే మీకు అయితే జూమ్లో వస్తాయి ఓకే అది ఇప్పుడు కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ఆప్షన్ కనిపిస్తుంది సో ఇప్పుడు మొత్తం ఫైనల్గా వచ్చేసి మనము ఇక్కడ ఇవన్నీ చూసాము సో ఇక్కడ మనకు ఒకవేళ కావాలి సబ్మిట్ చేసామంటే ఎస్ అని క్లిక్ చేద్దాం లేదంటే నో అనమాట ఇక్కడ సెక్షన్స్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇలా కనిపిస్తుంటాయి మనకి ఓవరాల్గా ఇందులో వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మరి ఫర్దర్గా ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసుకోవచ్చు ఓకే రైట్ సబ్మిట్ క్లిక్ చేసినాం సో సెక్షన్ వన్ సెక్షన్ టూ రెండు కూడా ఉంటాయి కాబట్టి సో మొత్తం అటెంప్ట్ చేసిన తర్వాత మన స్కోర్ ఎంత వచ్చిందని ఇక్కడ చూసుకోవచ్చు సెక్షన్ వన్లో మనం అటెంప్ట్ చేసినవన్నీ అన్అటెంప్ట్ చేసినవన్నీ అన్నీ కూడా ఉంటాయి అనమాట ఓకేనా సో స్కోర్ అంతా కూడా ర్యాంకింగ్ అంతా కూడా చూపించడం జరుగుతుంది సో మీరు ఒకసారి అయితే సబ్మిట్ చేయండి అండ్ టెస్ట్ అంతా కూడా సబ్మిట్ చేసిన తర్వాతకి మీకు ఒక ఐడియా వస్తుంది మీరు కోర్స్ తీసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది అండ్ ఎక్స్ప్లనేషన్స్ కావాలంటారు చాలా మంది ఇక్కడ వ్యూ సొల్యూషన్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా సొల్యూషన్స్ పైన క్లిక్ చేస్తే మీరు ప్రతి క్వశ్చన్కి కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ వ్యూ సొల్యూషన్ మీద క్లిక్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడండి ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లనేషన్ ఉంటుంది నెక్స్ట్ క్లిక్ చేసి వ్యూ సొల్యూషన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది ప్రతి వాటికి కూడా అంతేనండి ఓకేనా ప్రతి వాటికి ఏ టు జెడ్గా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఓకేనా అందులో డౌట్ లేదు కాబట్టి మీరు కూడా ఎవరైనా కోర్సు తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో సో ఇక్కడ చూసుకోండి మీకు ఇక్కడ టెస్ట్ ఇక్కడ జూమింగ్ ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు మీరు సబ్మిట్ చేసిన తర్వాత సొల్యూషన్ చూపించేటప్పుడు మీకు అక్కడ క్వశ్చన్ అనేది జూమ్ అయ్యే వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇందాక లాగా ఉండదు ఇప్పుడు వేరేలా ఉంటుంది ఓకేనా చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట వ్యూ సొల్యూషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ అంతా వస్తుంది ఓకేనా సో ప్రతి వాటికి అంటే అన్ని టెస్ట్లకు కూడా అంతే అనమాట మీరు క్లియర్గా అటెంప్ట్ చేసుకోవచ్చు ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ ఆన్లైన్ టెస్ట్ ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి ఓకేనా సో ఇప్పుడు ఎవరైతే టెస్ట్ రాస్తారో రాసిన వాళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసి మన కోర్సు తీసుకోవాలనుకుంటే కోర్సెస్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత కొద్ది మందికి ఇక్కడ ఆల్ కేటగిరీస్ అని పెట్టుకోకపోతే ఆల్ కేటగిరీస్ అని పెట్టుకోండి కొద్దిమంది ఎస్ఎస్సి అని పెట్టేసి పెడతారనమాట కొన్ని వాటిని మీద చూపిస్తుంది అక్కడ అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సర్చ్లో కూడా మనం ఎంటీఎస్ అని సర్చ్ చేసి మనకి ఇక్కడ అయితే కోర్సెస్ అయితే చూపిస్తుంది ఇది త్రీ మంత్స్ కోర్స్ ఉంది సిక్స్ మంత్స్ కోర్స్ అనమాట త్రీ మంత్స్ కోర్స్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం పైకి స్క్రోల్ వేసే కింద బైనా ఉంటుంది బైనా మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టూ పేమెంట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఫోన్పేనా గూగుల్ పేనా అనే ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మీరు అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఓకే క్లియర్ సో ఇలా పేమెంట్ ఏదైనా ఆప్షన్ చేసుకొని చేసుకో ఫోన్పే అయితే ఫోన్పే అయినా క్లిక్ చేసి మీ పిన్ ఎంటర్ చేస్తే పేమెంట్ కట్ అవుతుంది లేదా కార్డ్ అయితే కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఓకే రైట్